టు మై ఛానల్. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనగామకి సమీపంలో ఉన్న జఫర్ గడికి మనం వచ్చాము. ఈ యొక్క వీడియో మొత్తం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎదురుగా చూస్తున్నటువంటి జఫర్ గడ్ ఫోటో, దీని యొక్క హిస్టరీ ఏంటి, ఈ రోజు మనం ఈ యొక్క కంటెంట్ లో తెలుసుకుందాము. లేటెస్ట్ గో టు ద వీడియో. జఫర్ గడ్ కోట దాదాపుగా 15 సంవత్సరాల పాటు నిర్మాణం అనేది జరిగింది. మనం ఇప్పుడు దీని యొక్క ఎంట్రన్స్ లో ఉన్నాము. ఈ జనగామకి సమీపంలో ఉన్నటువంటి జఫర్ గడ్ కోట, దీని యొక్క చరిత్ర ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి అని ఈ యొక్క కంటెంట్ లో మనం తెలుసుకుందాము. జఫర్ గడ్ కోట అనేది భువనగిరి కోట కంటే కూడా చాలా పెద్దగా ఉన్నటువంటిది. దీనికి ఎంట్రన్స్ అనేది మెయిన్ దర్వాజా అనేది మనం ఎదురుగా చూస్తున్నాము. ఇది దాదాపుగా లోపలికి మనము కోట మీదకి వెళ్ళాలంటే దాదాపుగా 3 కిలోమీటర్లంత దూరం మనము నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఎదురుగా మనకు ఇటువైపు కనిపిస్తున్నటువంటివి ఈ యొక్క జాఫర్ గడ్ బురుజుకి అంటే మెయిన్ దర్వాజకి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క స్తంభాలతో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క కోట. కోట మీదకి వెళ్ళాలి అంటే దారి మెట్ల మార్గం అనేది ఉంది. వాటి గురించి మనము ఈ యొక్క కంటెంట్ లో తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ మెయిన్ మెట్ల మార్గం గుండా పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ నుండి దాదాపు ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ కు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మెట్ల మార్గం గుండా మాత్రమే తిరిగి వెళ్ళేటువంటి దారి ఉన్నది. చేరుకోవడానికి ప్రత్యేకంగా మెట్ల మార్గం కూడా ఉన్నది. ఇక్కడ తవ్వకాలలో కొన్ని వృషభనాథుని విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఈ మెట్లు కూడా చాలా హైట్ లో ఉన్నాయి, ఇది భయంకరంగా ఉంది. ఇక్కడ విశాలమైనటువంటి దర్వాజలు కూడా ఉన్నాయి, కానీ పైకి మాత్రం ఎక్కలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎదురుగా. ఇలా మళ్ళీ కోటకి ఇట్లా పైన వాల్ నుంచి ఎక్కి వాల్ గుండా మళ్ళీ స్ట్రైట్ గా పైకి ఎక్కాల్సి చూస్తున్నాము. ఇది ఒక జాఫర్ దౌలాకి గుర్తుగా ఉన్నటువంటి ఫిరంగులు ఇవి. ఎంతో ఘన చరిత్ర ఉన్నది. ఇది దాదాపుగా 15 సంవత్సరాల పాటు నిర్మించినటువంటి ఫోర్ట్. ఇది
అయితే జైనులు కాకతీయుల తర్వాత జాఫర్ దౌల అనే వ్యక్తి దీన్ని నిర్మించడం అనేది జరిగింది. నిజాం పాలనలో హైదరాబాద్ నుండి పన్నుల వసూలు కోసం వచ్చిన జాఫర్ దౌల ఇక్కడ ఉన్నటువంటి ఈ కోట చుట్టూ ఉన్నటువంటి అందాలను చూసి ఇక్కడ మంత్రముగ్ధుడయ్యాడు. సో కోటను చేరుకోవడానికి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. నేను ఈ యొక్క వీడియోలో మీకు ఈ స్టోరీ మొత్తం చెప్పడానికి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తము హిస్టారికల్ ప్లేస్ చూపించడానికి వచ్చాను యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ అంత భయంకరంగా తయారైనటువంటి కోట ఇది, ఇక్కడ ఎన్నో అసాంఘిక కలాపాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ చివరి వరకు పైకి వెళ్ళలేకపోయాను. కాబట్టి వ్యూవర్స్ చూసి ఎక్స్క్యూజ్ చేయగలరు. అయితే మొదట్లో ఇది ఒక జైనులకు ఎక్కువగా ఉండేవారు, ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో జైనులు అనేవారు ఎక్కువగా ఉండేవారు. మొదటి మత స్థాపకుడైనటువంటి జైన తీర్థంకుడు వృషభనాథుని విగ్రహాలు కూడా ఇక్కడ బయటపడ్డాయని ఇక్కడ ఒక చరిత్ర అనేది ఉన్నది. ఈ కోటలో దాదాపుగా సువిశాలమైనటువంటి ద్వారాలు కూడా ఉన్నాయని తెలిసింది. కాకపోతే మనము ఈ యొక్క వీడియోలో పైదాకా ఎంట్రన్స్ వరకు నేను వెళ్ళలేకపోయాను చివరి వరకు. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఊరికి మధ్యలోనే ఉన్నది ఈ ఫోర్ట్. కాకపోతే ఇదంతా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనం పైకి చేరుకోలేకపోతున్నాము. ఈ కోటలో మనము చూస్తున్నాము ఫిరంగులు ఇంకా పైన కూడా ఉండే ఉంటాయి. కాకపోతే సారీ అండి, మనం పైదాకా చేరుకోలేకపోతున్నందుకు ఎంతో హార్డ్ వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల నేను పైకి చేరుకోలేకపోయాను. ఇంకేంటంటే అక్కడ మొత్తం కూడా భయంకరమైనటువంటి అడవిలాగా ఉన్నది, పైన కూడా జనసంచారం లేదు ఎక్కువగా. సో ఇది అనేది ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. మనం ఎదురుగా విశాలమైనటువంటి మెట్లు ఉన్నాయి, కాకపోతే అక్కడ ఏంటంటే భయంకరమైనటువంటి మొక్కలు పెరిగి అక్కడ అంతా కూడా గుబురు గుబురుగా ఉన్నాయి, కాబట్టి పైకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఏమైనా మిస్టేక్స్ కరెక్షన్స్ ఉంటే దయచేసి ఎక్స్క్యూజ్ చేయగలరు. మాక్సిమం హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, కాకపోతే ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో నేను వర్క్ చేయలేకపోయినందుకు ఎక్స్క్యూజ్ చేయండి. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. నేను ఈ యొక్క వీడియోతోటి దాదాపుగా ఒక 200 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియో.